గతంలో ఎన్నడూ చూడని టాస్కులు గొడవలు లవ్ ట్రాక్లు రొమాన్స్ ఇలా ఎన్నో రకాల అంశాలు హైలైట్ చేస్తూ ప్రేక్షకుల అటెన్షన్ ను లాక్కుంది బిగ్ బాస్ అదే ఇంప్రెషన్ ను కంటిన్యూ చేస్తూ రేటింగ్ ను భారీగా రాబడుతుంది ఫలితంగా నిర్వాహకులు వరుసగా సీజన్లు కంప్లీట్ చేస్తున్నారు ఇలా ఇప్పుడు ఏడో సీజన్ దాకా వచ్చారు బిగ్ బాస్ ఏడో సీజన్ లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్లు ప్రియాంక జైన్ హీరో శివాజీ సింగర్ దామిని నటుడు ప్రిన్స్ యావర్ శుభశ్రీ నటి షకీల కొరియోగ్రాఫర్ సందీప్ నటి శోభా శెట్టి టేస్ట్ తేజ నటి రతికా రోజ్ గౌతమ్ కృష్ణ కిరణ్ రాథోడ్ పల్లవి ప్రశాంత్ అమర్దీప్ లు అడుగుపెట్టారు వీళ్ళు మొదటి వారం జరిగిన ఎలిమినేషన్ లో కిరణ్ రాథోడ్ హౌస్ నుంచి వెళ్లిపోయింది ఈ సీజన్ లోని రెండో వారానికి గాను జరిగిన నామినేషన్స్ ప్రక్రియను కొత్త టాస్క్ జరిశాంత్ టేస్టి రతిక రతికరోజ్ గౌతమ్ కృష్ణ శివాజీ అమర్దీప్ లు కంటెస్టెంట్స్ ఓట్లతో నామినేట్ అయ్యారు అయితే ప్రిన్స్ యావర్ ను మాత్రం సందీప్ ఈ వారానికి నేరుగా నామినేట్ చేశాడు రెండో వారానికి గాను జరిగిన ఓటింగ్ ప్రక్రియ అంతా చిత్ర విచిత్రంగా సాగినట్లు తెలుస్తుంది మొదటి రెండు స్థానాల్లో ప్రశాంత్ శివాజీ ఉండగా మిగిలిన అన్ని స్థానాల్లో ఆయా కంటెస్టెంట్ల ఆటను బట్టి మార్పులు వచ్చాయని తెలిసింది ముఖ్యంగా టాప్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా తక్కువ ఓటింగ్ ని పొందారు దీంతో ఎలిమినేషన్ పై చాలా ఆసక్తి పెరిగింది వాస్తవానికి బిగ్ బాస్ షో కు సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ అనేది చాలా సీక్రెట్ గా జరిగే వ్యవహారమని అని తెలిసిందే అయినా ఒక రోజు ముందుగానే షూటింగ్ జరుపుకోవటంతో సమాచారం మొత్తం లీక్ అయిపోతుంది ఇక ఏడో సీజన్ రెండో వారంలో షకీల ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చేసింది దీంతో ఆమె ఫ్యాన్స్ ఢీలా పడిపోతున్నారు ఇప్పుడు హౌస్ లో ఉన్న వారితో పోల్చుకుంటే షకీల ఎంతో ఫేమస్ అయిన ఆర్టిస్ట్ అయినప్పటికీ ఆమెకి ఇప్పుడు పెద్దగా ఫాలోయింగ్ లేదు ముఖ్యంగా బిగ్ బాస్ నుంచి ఈ నటికి సపోర్ట్ పెద్దగా లేదు దీంతో మంచిగా ఆట కూడా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని చెప్పొచ్చు మిగిలిన కంటెస్టెంట్స్ లో కొందరికంటే షకిలా బాగా ఇన్వాల్వ్ అవుతుంది గేమ్ స్పిరిట్ చూపిస్తుంది అందరితోనూ కలిసిపోయి ఉంటుంది ఎవరికైనా గొడవలు వస్తే కలిపి ప్రయత్నం చేస్తుంది ఈ విషయాన్ని నాగార్జున కూడా ప్రస్తావించాడు మంచి పని చేస్తున్న షకీ అమ్మ అంటూ మెచ్చుకున్నాడు కానీ ఎలిమినేషన్ లోకి వచ్చేసరికి పరిస్థితి వేరేలా ఉంది బిగ్ బాస్ హౌస్ నుంచి రెండో వారం ఎలిమినేట్ అయింది షకిలా అని తెలుస్తుంది ఆమెకు ప్రేక్షకుల నుంచి మద్దతు తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాదు ఆమె గేమ్ లో ఇన్వాల్వ్ అవుతుంది కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం సరిగ్గా ఇవ్వడం లేదని అనుకుంటున్నారట షకిలా చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది చాలా విషయాలను మనసుకు తీసుకుంటుంది హౌజ్ లో అందరితో బాగానే ఉన్న ఆటకు తగ్గట్టుగా లేదని అంటున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గంట గంటసిమ్మల్ని గట్టిగా కొట్టండి